అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ దిస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇండైరెక్ట్గా ఏంది, ఆయన గెలిచింది బీఆర్ఎస్ బీఫార్మ్ మీద. ఏంటిది ఇండైరెక్ట్ గా? రెండోది ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్న ప్రజలందరూ కూడా గమనించాలి, నేను కూడా అడిగేది అదే. మా పార్టీ పిఏసీ చైర్మన్ కి ఎన్నుకుంది ఎవరు? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుంది, హరీష్ రావు గారిని మేము పిఏసీ చైర్మన్ గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. హరీష్ రావు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారిని మేము నామినేట్ చేసుకున్నాం. మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఏసీ చైర్మన్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే, 13 కంటే 14 నామినేషన్ పడితే ఎలక్షన్లు కావాలి, స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు. మీరు రూల్ బుక్ రూల్ నంబర్ 250 మీరు చదువుకోవచ్చు. ఎక్కడ కూడా ఉంటే ఎలక్షన్ పెట్టాలి కానీ తీయడానికి లేదు. తప్పకుండా రేపు మేము కోర్టుకు పోతాం, దాని రూల్ బుక్ ప్రకారం పోతాం, చెక్ చేస్తాం. మరి గాంధీ గారికి ఎందుకంత భయం అవుతుందో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దాడిలు చేయడం పెద్ద విషయం కాదు, నాకు పెద్ద ఇష్యూ కాదు అసలు. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే ఇవాళ మీరు చూసిర్రు నిన్న ఏ విధంగా లేను. కానీ ఇవాళ మేము దాడిని ఎందుకు చేస్తలేమంటే, మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మేము ఖరాబ్ చెయ్యొద్దు, మా కేసీఆర్ గారు వద్దు, వాళ్ళు చేసిన పనులు తప్పులు మనం చెయ్యొద్దు, మీరు సమన్వయం పాటించండి అంటేనే మేము ఆగినాం. తప్పితే లేకుంటే దాని ఈక్వేషన్ వేరే ఉంటుండే. కానీ మేము దాడులకి రెడీ లేం. దాడులతోని కాదు కదా, ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం అనేది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళా రా మాట్లాడు. నువ్వు మా పిఎస్సి చైర్మన్ అని చెప్పుకోవడానికన్నా కూడా నీకైనా సిగ్గు ఉండాలి కదా. ప్రజలందరూ చూసుకుంటారు, నవ్వుకుంటా ఉన్నారు. కౌశిక్ రెడ్డికి దూకుడు ఎక్కువ ఉంది, దూకుడు తగ్గించుకోమని చెప్పి హరీష్ రావుకు ఆయన సలహా ఇచ్చిన దానం నాగేందర్ మహిబాబు సింహ దూకుడు. సరే, నాకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేందర్ గారి గోకుడు ఎక్కువ ఉన్నది. సో ఈ గోకుడు బంద్ చేసి నువ్వు సిగ్గు శరము లజ్జ మానం ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖైరతాబాద్ ఎలక్షన్లకి రా, మా ప్రజలు నీకే బుద్ధి చెప్తారు. మీకు ఏం చెప్తున్నాను రగ్గారు, నేను ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా, మాకు పోలీస్ ఎస్కార్ట్ ఇస్తారా లేకుంటే మమ్మల్నే అలౌ చేస్తారా అంటే మేము రానికే రెడీగా ఉన్నాము. మరి రాణిస్తారా రానియరా అనేది వాళ్ళకి సవాల్ చెప్పమని చెప్పండి. రాములు గారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. యూ కెన్ జస్ట్ చెక్, క్రాస్ చెక్ ప్లీజ్. నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ నేను ఎక్కడ కూడా వాడలేదు. 1. 2, నేను ఎక్కడన్నా ఆంధ్రా అని వర్డ్ అని ఉంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం. మళ్ళా చెప్తున్నా మీకు, ప్లీజ్ దయచేసి హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి మళ్ళా చెప్తా ఉన్నాను,
నేనేమన్నా ఆంధ్ర అనే పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే. ఎందుకంటే మీకు లైవ్గా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీద మేము దాడి చేసినామా? చేయలేదే. అద్భుతంగా స్వాగతం పలికినాం. ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని మళ్ళా కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాం. మేము కేసీఆర్ గారే మాట చెప్పిండు, మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పనులతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండు. ఎస్, వారి బాటలో మేము అందరం కూడా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాము, దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ఉన్నారని మొన్న ఎలక్షన్ లో కూడా స్పష్టం చేసిండ్రు. ఇవాళ వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మా మధ్యలో ఆంధ్ర సెటిలర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా తెంచలేరు. ఈ చిల్లర రాజకీయాలు చేసే రాజకీయాలని ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తున్నారు, సమాజం గమనిస్తుంది. ఇలా షేర్లింగం పెళ్లిలోనే ఇలా గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయనకు డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి. ఆయన వాడిన భాష, ఆయన చేసిన దాడులు, ఆయన నన్ను హత్య చేయనికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం చేసిన దానికి ఇలా సమాజం మొత్తం తూతూ తూతూ అని ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా కానీ ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అసహించుకునే పరిస్థితికి తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.